రైట్ శర్మ గారు, మీ వల్ల చాలామందికి అంటే సరే ఇవన్నీ వదిలేసినా కొన్ని వేల మంది భోజనాలను కానీ కొన్ని చాలామందికి మీ వల్ల ఉపాధి కానీ కలుగుతున్న పరిస్థితి, మరి మీరేమో అసలు ఈ యొక్క దీని నుంచే సన్యాసం తీసుకుంటా అనే పరిస్థితిలో ఉన్నారు, ఏంటి అది నిజం చేస్తారా యుద్ధం చేస్తారా? ధర్మయుద్ధం, ధర్మయుద్ధం యుద్ధం చేస్తాను, ఇది నేను కరెక్ట్ అని నిరూపించుకుంటాను, అది ఓకే ఓకే, కానీ ఇందులో నుంచి వెళ్ళిపోతాను సార్. ఎందుకంటే ఇవాళ 37 ఆవులు వెళ్ళిపోయాయి, పంపించేశా. సంవత్సరానికి 8 మందిని చదివిస్తున్నాను, అల్హాబాద్లో ఉన్నారు. నేను బెనారస్లో చదువుతుంది ఒక అమ్మాయి, అలహాబాద్లో ఒక అబ్బాయి చదువుతున్నాడు, నల్గొండ డిస్టిక్లో 2 అమ్మాయిలు చదువుతున్నారు. ఇలా 8 మందికి సంవత్సరానికి అని చెప్పి చదువు కోల్పోతుంది అంటే నేను ఎక్కడి నుంచి తీయగలుగుతాను? ఇక నాకు డోనర్స్ లేనప్పుడు, నేను ఈ వృత్తిలోనే ఉండనప్పుడు డోనర్స్ ఉండరు కదా. 37 ఆవులు వెళ్ళిపోయాయి, చదువు, గోశాల, అన్నదానము, మెడికల్ సేవ తోచింది, ఇలా అన్నిటినీ ఆపేస్తున్నాను కదా. నా బాధ ఏంటంటే సార్, నేను ఎంతోమందికి సేవ చేయాలి అమ్మ పేరుతో అనుకున్నాను, 5 సంవత్సరాలు చేశాను, ఎంతోమంది బెదిరింపులకు గురయ్యాను, అన్నిటినీ ఎంతో కొంత తోసుకుంటూ వస్తున్నాను, ఇవాళ ఇంత చెడు చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది నిజం ఏది అబద్ధం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలు ఆలోచిస్తే చాలు, నేను అదొకటి కోరుకుంటాను. రెండోది, ఇది ఆపేస్తున్నానంటే నా కుటుంబం కూడా నాకు దూరమయ్యే పరిస్థితి వచ్చింది సార్. దీనివల్ల మీకు తెలియదు, నా కుటుంబంలో ఒక వ్యక్తి నేను చనిపోతాను సూసైడ్ అటెంప్ట్ చేశారు, ఇంకేం చెప్తాను నేను? అంటే ఆ స్థాయికి వెళ్ళిపోయాక నేను ఏం సాధించాలి? ఏం సాధించి నేను ఇంత సేవలు చేసి ఇంతమందిని నేను ఏదో రకంగా బ్రతికించి నేను ఏం తిన్నాను? ఏం ఇవాళకి ఏముంది నాకు? కానీ శత్రువులకు కావాల్సిందే ఇది కదా, మీరు ఇలా వెన్ను చూపి పారిపోవాలనేదే కదా వాళ్ళ వ్యూహం. దానిలో చిక్కుకున్నారా? మీ మాటలను బట్టి చూస్తే మీరు శత్రువుల వ్యూహానికి చిక్కుకున్నట్టుగా అనిపిస్తుంది. నా వల్ల స్టాఫ్ బాగుపడ్డారు, అండ్ గోవులు బాగుపడ్డాయి, చదువుకునే వాళ్ళు బాగుపడ్డారు, పంతులు పురోహితులు బాగుపడ్డారు, అండ్ కొన్ని మీరు అన్నదానాలయాలు వికలాంగులు అందరూ బాధపడ్డారు కదా, శత్రువులు కూడా బాగుపడ్డారు. నేను ఓడిపోయాను అనుకుంటాను, నేను ఓడిపోతే వాళ్ళు హ్యాపీ కదా. రెండు మీరు నమ్మరు సార్, పిడికెడు శత్రువుల కోసం ఇంతమందిని బాధ పెడతారా? పిడికెడు శత్రువులు సంతృప్తి పరచడం, నా మనసు పిరికిది సార్, నా మనసు చాలా సెన్సిటివ్. నీకు మీకు ఫస్ట్ దాంతోనే స్టార్ట్ చేశాను. అవును, నేను కుటుంబం కోసం, నా బిడ్డ సార్, నా బిడ్డ కోసం, నా కుటుంబం కోసం నేను ఇవాళ మీరు ఈ రోజుకి నేను 1 గంట సేపు నా ఫ్యామిలీతో గడపకుండా అంతలా ఫోన్లు, జాతకాలు, ఫోన్లు, పూజలు ఇలా బ్రతికినవాడిని ఏం చేసుకుంటానండి? ఒకవేళ అన్ని కోట్లుంటే మనసు తృప్తి లేక, తిండి లేక, కుటుంబం లేక ఇంత సేవ చేస్తే ఏం మిగిల్చారు లక్ష్మీకాంత్ శర్మకి? ఇవాళ ఏడుస్తే ఏమవుతుందంటే సింపతి కోసం ఈ వీడియో చేశారంటారు. వద్దు, మనసు ఎంత దుఃఖానికి గురైందో నాకు తెలుసు సార్. ఇవాళ శత్రువులు కూడా నా వల్ల హ్యాపీగా ఫీల్ అయితే ఓకే. రెండు ఇవాళ మొదలైంది కాదు సార్, ఇది 2017 నుంచి టార్చర్ చేస్తున్నారు ప్రతి చిన్నవాడు రావటం. స్ట్రింగర్ దగ్గర నుంచి నేను మీకు ఫస్ట్లో ఒక మాట అన్నాను, జ్యోతిష్యులందరి కోసం అందరి మాటగా నేను మాట్లాడుతున్నాను. ప్రతి జ్యోతిష్కుడికి బ్లాక్మెయిల్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఒకటే, నేను నా కుటుంబం కోసం, నా కోసం ఆలోచించి నేను దీంట్లోకి రాకూడదు అనే ఆలోచనలో ఉన్నాను ప్రస్తుతం అయితే. అది సార్ రైట్. గురుగారు శర్మ గారు అంటే మీ గురించి తెలిసి నేను కొంత అధ్యయనం చేశాను, నాకు తెలుసు. అసలు నాకు జ్యోతిష్యం వచ్చా మీరు చెప్పండి సార్, ఇదంతా నాకు ఓపెన్గా చెప్పాలి. నాకు కాదండి, నాకు జ్యోతిష్యం, మీకు జ్యోతిష్యం వచ్చా లేదా అని చిలక జ్యోషి వాళ్ళు మాట్లాడిన వాళ్ళ కోసమే మీతో కొన్ని చెప్పించాను. అవును, మీ ఆలోచన, మీ భావన. సార్, జ్యోతిష్యం అనేది ఒక నమ్మకం, ఓకే. శాస్త్రంగా ప్రభుత్వాలు కూడా గుర్తించాయి, సర్టిఫికెట్లు కూడా ఇస్తున్నారు, యూనివర్సిటీ ఉంది, యూనివర్సిటీ, ఎస్, ఇంకా దాన్ని మీరు, ఎస్. కాబట్టి జ్యోతిష్యాన్ని మనం నమ్ముతామా నమ్మకమా పోవడం అనేది పక్కన పెడితే, కొన్ని కోట్ల మంది విశ్వసిస్తున్నారు. ఇది హిందువుల ఉన్న ప్రత్యేకమైన ఒక హిందువుల సార్ బలం, నమ్మకం. జ్యోతిష్యం చాలా గొప్పది, మన హిందుత్వం చాలా గొప్పది, హిందూ ధర్మం చాలా గొప్పది. దయచేసి మీ దాడులు ఆపండి. సరే, పరాయి వాళ్ళు దాడులు చేస్తే ఒక లెక్క, మనం మీద మనమే దాడులా? మన వాళ్ళని మనమే అవమానించుకోవడమా? మన వాళ్ళని మనమే దిగజార్చుకోవడమా? ఇది మంచిది కాదేమో అనేది నా ఆలోచన, నా భావన. నేను అంటే మతం అనేది కొందరి అభిమతం, ఒక సమూహం యొక్క అభిమతం. ప్రతి వాళ్ళకు ఒక మతం, దాన్ని గౌరవించుకోనివ్వండి, కానీ పరాయి మతం మీద దాడులొద్దు. అదొక సెక్షన్ అయితే మన వాళ్ళ మీద మనమే,
ఆ మధ్య ఒక సినీ నటుడు చిరంజీవి గారు చెప్పినట్టు మంచి మైక్లో చెప్పండి, చెడు చెవిలో చెప్పండి, తప్పులు ఏమైనా ఉంటే మనం సరిదిద్దుకుందాం. వెళ్ళండి, పెద్ద పెద్ద ఆశ్రమాలను ఆశ్రయించండి, వాళ్ళకి చెప్పండి లక్ష్మీకాంత శర్మ ఇలా చేస్తున్నాను చెప్పండి, ఏదో చేద్దాం. అంతేగాని ఇలా మనలో మనమే కలహించుకొని పోట్లాడుకొని మన పరువు మన రోడ్ల మీద వేసుకోవడం అనేది ఇదే మిగతా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నది. మన ధర్మాన్ని నాశనం చేయకండి. దయచేసి సాక్ష్యాధారాలు ఇట్లాంటివన్నీ ఉంటే మాట్లాడదాం, లేదంటే మౌనంగా ఉందాం అంతే తప్ప ఇట్లాంటి వాళ్ళని బాధ పెట్టడం వల్ల ఎట్లాంటి ఉపయోగం లేదు. మీకు నిజంగా అంటే ఈ మాటని అనకూడదు, మీకు ధైర్యం ఉంటే దమ్ముంటే లక్షల కోట్లు ఆశ్రమాల పేరుతోనో చారిటీల పేరుతోనో దోచుకునే వాళ్ళు దొంగలు బోలెడు మంది ఉన్నారు. వాళ్ళందరినీ వదిలేసి లక్షల మందికి అన్నం పెడుతున్న వ్యక్తిని, వందల మందికి ఉపాధి కల్పిస్తున్న వ్యక్తి మీద దాడి చేయడం అనేది కరెక్ట్ కాదేమో అనేది నా భావన. మీకు ఇది నా మాట తప్పనిపిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. మన శర్మ గారి ద్వారా మరిన్ని సమాచారం తెలుసుకుందాం, చాలామంది పెద్దల ద్వారా కూడా తెలుసుకుందాం. ఏమంటారు శర్మ గారు? 100% సార్, నేను ఒకటే చివరిగా మిమ్మల్ని అడిగేది, అసలు ఇప్పుడు ఇష్టం వచ్చిన ఆరోపణలు వచ్చాయి కదా, అవును, మీ వ్యక్తిత్వం అంటే మీరు సో అండ్ సో ఇవన్నీ కాకుండా మీరు ఒక మనిషిగా ఒక శ్రీనివాసుగా అసలు లక్ష్మీకాంత శర్మ దొంగన మంచివాడా, మీకు మీకున్న రిపోర్ట్ ని నాకు చెప్పాలి. హాయ్ యూస్, మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్ డైలీ హ్యాండ్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో ఉండే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.